ఆఖరికి ఎన్టీఆర్ థర్టీ లాంచ్ అయిపోయింది అప్డేట్ అప్డేట్ అని అడిగి తారకన్నన్ కూడా టార్చర్ పెట్టాం కానీ మహానుభావుడు ఈ నవ్వుతూ ఎంతో ఓపిగ్గా సమాధానం చెప్పాడు కానీ ఎప్పుడూ కోపడలేదు నిన్నటితో మన నిరీక్షణకు తెరదిగింది ఎందుకంటే ఎన్టీఆర్ థర్టీ అఫీషియల్ గా లాంచ్ అయిపోయింది రాజమౌళి గారు ఫస్ట్ క్లాప్ కొట్టారు ప్రశాంత్ నీల్ లాంటి బిగ్ స్టార్స్ అంతా ఈవెంట్ కి అటెండ్ అయ్యారు దాదాపుగా సంవత్సరం నుంచి మన తారకన్న తన నెక్స్ట్ మూవీని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాం ఒక్క అప్డేట్ కి ఎంతగా ఎగ్జైట్ అయిపోతున్నాను ఏంటని అనుకోబాకండి ఒక మూవీ అభిమానిగా అప్డేట్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు ఇక ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీని సుధాకర్ గారు అలాగే హరికృష్ణ గారు నిర్మిస్తున్నారు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన కళ్యాణ్ ప్రజెంట్ చేస్తున్నారు మూవీ స్టోరీ గురించి కొరటాల శివ గారు చిన్న హింట్ ఇచ్చారు ఆ ఇంటికే ఒళ్ళంతా గగ్గురు పొడుస్తుంది మూవీ స్టోరీ గురించి కొరటాల శివ గారు మాట్లాడుతూ ఈ మూవీలో మనుషుల కంటే మృగాలే ఎక్కువ ఉంటాయి చావంటే భయం లేదు దేవుడు అంటే అంతకన్నా భయం లేదు వాళ్ళు భయపడేది ఒక్కదానికే అదేంటో మీకు కూడా తెలుసు అని ఆయన మూవీ స్టోరీ అవుట్ లైన్ చెప్తుంటే మీరు నమ్మండి నమ్మకపోండి నా ఒంటి మీద ఉండే ఇంటికి చాలా నిలబడ్డాయి ఆఖరిలో కొరటాల శివ గారు ఒక మాట అన్నారు నేను మీకు ప్రమాణం చేస్తున్నాను నేను ఇంతకు ముందు పనిచేసిన చిత్రాలన్నిటికంటే ఇది బెస్ట్ చిత్రం అవుతుందని చెప్పారు దాంతో అర్థం అవుతుంది ఆయన తన స్క్రిప్ట్ పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారని ఇంతకు ముందే మనకు తెలుసు కొరటాల శివ చిత్రాలు అనేవి ఎంత అద్భుతంగా ఉంటాయో డిఓపి రత్నవేల్ గారి గురించి నేను చెప్పే అంత స్థాయి నాకు లేదు అది మీరే స్క్రీన్ మీద చూస్తారు ఈ సినిమాలు విఎఫ్ సీన్లు చాలా ఎక్కువగా ఉంటాయంట కోస్టల్ ఏరియాకి సంబంధించిన మూవీ కాబట్టి స్క్రీన్ మీద ఎక్కువ సార్లు సముద్రం కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ బిగ్ స్క్రీన్ మీద సముద్రం సముద్రంలో ఎన్టీఆర్ అన్నం చూస్తే చాలు కడుపు నిండిపోతుంది సముద్రంలో నివసించే వాళ్ళంటేనే భయం లేకుండా ప్రాణాలు లెక్క చేయకుండా తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి భయాన్ని పరిచయం చేయడానికి ఒకడు వస్తున్నాడు వాడే ఎన్టీఆర్ అనే ఆలోచన మామూలుగా లేదు ఇంకా ఇలాంటి సీన్లకు ఇంకా హైపునివ్వటానికి వచ్చే మ్యూజిక్ డైరెక్టర్ వాడెవడో కాదు అనిరుద్ అనిరుద్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆయన ఇప్పటి వరకు ప్రత్యేకించి పాన్ ఇండియా లెవెల్లో ప్రాజెక్ట్ అంటూ ఏదీ చేయలేదు కానీ ఆయన పాటలు మన దేశం మొత్తం వినబడుతూనే ఉంటాయి అలాంటిది ఎన్టీఆర్ థర్టీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోయే మూవీకి వర్క్ చేస్తున్నారు ఈ మూవీ రిలీజ్ తర్వాత ఆయన రేంజ్ ఎక్కడికి వెళ్లిపోతుందంటే ఎలాంటి సందేహం లేదు ఇక ఈ మూవీ ఆర్ట్ వర్క్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే సాబు సిరియల్ గారు ఈ మూవీ ఆర్ట్ వర్క్ చూసుకుంటున్నారు ఆయన ఇంతకు ముందు రోబో అలాగే బాహుబలి రీసెంట్ గా రిలీజ్ అయిన దుమ్ము దులుపుతున్న త్రిపుల్ ఆర్ చిత్రానికి ఆర్ట్ వర్క్ చేశారు ఇక ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పి కూడా నేను ఆయన ఆర్ట్ వర్క్ గురించి చెప్పాల మీకు ఆయన ఎంత బాగా వర్క్ చేస్తాడో నాకంటే మీకే బాగా తెలుసు కాబట్టి ఆర్ట్ వర్క్ ఎలా ఉంటుందో ఎలా చేస్తారో అన్న భయం అవసరం లేదు గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఇంత అనుభవం అంత టాలెంట్ ఉన్న సాబు సిరిల్ గారు కూడా ఈవెంట్లో మాట్లాడుతూ గా డెఫినెట్గా ఎన్టీఆర్ థర్టీ ఈజ్ ఏ ఛాలెంజింగ్ మూవీ అన్నారు అంటే మరి కొరటాల శివ గారి విజన్ ఎలా ఉందో ఎలా ఉండబోతుందో మరి